హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లవ్ స్వీట్ కపుల్. సో ఈ రోజు అయితే ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు అయితే వచ్చేసా. చాలా మంది పర్సనల్ గా మాకు మెసేజ్ చేసి ఈ టాపిక్ మీద వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు, అండ్ నాకు కూడా ఈ టాపిక్ మీద ఒక మంచి న్యూస్ వచ్చేసింది. సో ఆ న్యూస్ షేర్ చేసుకుని అదే టాపిక్ మీద ఈ వీడియో అయితే చేసేయడం జరుగుతుందన్నమాట. షెంగెన్ వీసా కూడా చాలామంది చేయమని అడిగారు, చేసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిటిజన్షిప్ గురించి అడిగారు, సో సిటిజన్షిప్ చేస్తున్నాము. అండ్ మీకు తెలిసిందే, మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. చాలా మంచి కిక్ వచ్చింది 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు. కానీ అలాగే మాకు ఇంకా వీడియోస్ చూస్తూ మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే అవి చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్ మోర్ అండ్ మోర్. మా స్వీడన్ జర్నీలో మీకు తెలిసిందే ఒక మంచి మైల్ స్టోన్ అయితే స్వీడిష్ సిటిజన్షిప్ అనమాట. స్వీడిష్ సిటిజన్షిప్ వచ్చేసింది నాకు, అది ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ నేను ఇంకా ఎక్కడ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ వీడియో చేసిన తర్వాత ఒకేసారి రివీల్ అయిపోతుంది కదా ఎలాగో అని చెప్పి. ఈ వీడియోలో స్వీడన్ సిటిజన్షిప్ ఎలా అప్లై చేశాము, దాని క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ వచ్చేసాక ఏం చేయాలి, ఇవన్నీ అయితే డిస్కస్ చేసుకుందాం. స్వీడన్ సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ అయ్యాక నేను పాస్పోర్ట్ సిటిజన్షిప్ ఎలా అప్లై చేశాను, అండ్ నెక్స్ట్ ఇండియన్ పాస్పోర్ట్ ఎలా వదిలేసుకున్నాను, అండ్ ఓసీఐ కార్డ్ అని ఉంటుంది అనమాట ఇండియన్స్కి. ఒక్కసారి మనం ఫారెన్ నేషనల్స్ అయిపోతే ఇండియాకి సిటిజన్ అవ్వలేము, సో అది ఎలా తెచ్చుకున్నాను, ఇవన్నీ అయితే వీడియోలో చూసేద్దాం. రీసెంట్గా కానీ మీరు సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అయ్యి ఒకవేళ సిటిజన్షిప్ అప్లై చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా చూపిస్తాను, ఎలా అప్లై చేయాలి ఇవన్నీ. ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నా గురించి మీకు తెలిసిందే, నేను స్వీడన్కి 2016 మాస్టర్స్ చేయడానికి వచ్చాను, అండ్ నెక్స్ట్ 2018 ఎండ్ నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అది 2018లో ఫస్ట్ 6 మంత్స్ నేను వర్క్ సీకింగ్ వీసా అని ఉంటుంది దాంట్లో ఉన్నాను. 2019 నుంచి వర్క్ వీసాలో ఉన్నాను అనమాట. సో 2019 నుంచి 2024 వరకు వర్క్ చేసిన దాని మీద నేను సిటిజన్షిప్ అప్లై చేశాను. నేను చందన నెక్స్ట్ చేసే వీడియోస్లో ఇంకా మేము అసలు ఎలా వచ్చాము ఇవన్నీ చెప్తాము, బట్ ఇక్కడ జస్ట్ ఒక అవుట్లైన్ ఇద్దామని చెప్పి అసలు నేను ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది, ఎంత కాలానికి నాకు సిటిజన్షిప్ వచ్చిందని చెప్పడానికి ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ హైలైట్స్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే స్వీడన్ సిటిజన్షిప్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి, అప్లై చేశాక ఎంత టైంలో వస్తుంది, ఈ వీడియోలో ఇవన్నీ డీటెయిల్స్ మనం చూద్దాం. ఫస్ట్ చాప్టర్ అయితే స్వీడన్ సిటిజన్షిప్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. నేను మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 2019 నుంచి వర్క్ వీసాలో ఉన్నానని చెప్పి. సో 19 to 24 అంటే 5 ఇయర్స్ అనమాట. సో బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి పర్మనెంట్ రెసిడెన్స్ అయి ఉండాలి, మనకి స్వీడన్లో పర్మనెంట్ రెసిడెన్స్ అయి ఉండాలి. ఒకవేళ వర్క్ సీకింగ్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి వీసా ఎలా ఉంటుందంటే ఇనీషియల్గా 2 ఇయర్స్కి వీసా ఇస్తారు మన కంపెనీ వాళ్ళు. ఆ 2 ఇయర్స్ అయిపోయాక మళ్ళీ 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పటికి 4 ఇయర్స్ అయింది కదా, 4th ఇయర్ తర్వాత మనం వర్క్ వీసా ఎక్స్టెన్షన్ ఉండదు. ఎందుకంటే వరుసగా 4 ఇయర్స్ కనుక మనకి వర్క్ వీసా ఉంటే 5th ఇయర్ నుంచి పర్మనెంట్ రెసిడెన్స్ ఇచ్చేస్తారు. సో 5th ఇయర్కి మీకు పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చింది, అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక సిటిజన్షిప్కి అప్లై చేసేసేయచ్చు. సో పిఆర్ వచ్చిన 1 ఇయర్కి బేసికలీ, అది మెయిన్ పాయింట్. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, పర్మనెంట్ రెసిడెన్స్ అయి ఉండాలి. పర్మనెంట్ రెసిడెన్స్ అయి ఉండాలంటే ప్రీవియస్లీ 4 ఇయర్స్ వర్క్ చేసి ఉండాలన్నమాట. సో 4 ఇయర్స్ వర్క్ ప్లస్ 1 ఇయర్ ఇన్ పిఆర్ మోస్ట్లీ మీరు సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు అప్లై చేసేయడానికి యూఆర్ రెడీ, బట్ కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఇంకా మనం 5 ఇయర్స్ దాటేసిన తర్వాత కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ ట్యాక్స్ పే చేసి ఉండాలి, అండ్ నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఏ గొడవలు ఎందులోని దొరకకుండా ఉండాలి. మన ఇండియన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఎందులోని ఏ విషయంలోని ఇక్కడ జైలుకి వెళ్ళాలి ఇలాంటివి ఏమీ జరగవు. అండ్ 5 ఇయర్స్ ట్యాక్స్ పే చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది కంట్రీ ఎన్నిసార్లు వెళ్ళాము, ఎన్ని డేస్ వెళ్ళాము అనమాట. ఎందుకంటే ఇయర్కి 30 డేస్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇయర్కి 30 డేస్ కన్నా ఎక్కువ మనం అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్తే సో 5 ఇయర్స్లో అవి కన్సిడర్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ 45 డేస్ వెళ్ళారు అనుకోండి, 1 ఇయర్ ప్రతి ఇయర్ 30 డేస్ వెళ్ళి 1 ఇయర్ 45 డేస్ వెళ్తే మీరు ఎగ్జాక్ట్గా మార్చ్ 21కి నాకు 5 ఇయర్స్ అయిపోతాయి అనుకున్నా ఆ 15 డేస్ మీరు లెక్క పెట్టుకోపోయినా వాళ్ళు కన్సిడర్ చేయరు. 15 డేస్ మీరు అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉన్నారు కదా. సో మార్చ్ 21కి అయితే మీరు 5 ఇయర్స్ అవ్వవు, మార్చ్ 21 ప్లస్ 15 డేస్ అలా లెక్కేసుకోండి అనమాట. అప్పుడు మీరు 5 ఇయర్స్ ఎలిజిబుల్ అవుతారు. నేను ఈ మిస్టేక్ చేశా. నేనేంటంటే ఎవ్రీ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడల్లా 45 డేస్ 50 డేస్, ఒక ఇయర్ నా పెళ్ళి ఇయర్ అయితే ఆల్మోస్ట్ 2 టైమ్స్ వెళ్ళిపోయాను ఇండియా. సో నాకు కొంచెం ఏమంటారు దాన్ని 5 ఇయర్స్ కన్నా కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ టైమ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే. సో ఇది చాలా ఇంపార్టెంట్.
ఇంకోటి ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో 4 ఇయర్స్ ఎంప్లాయ్మెంట్ పక్కా ఉండాలన్నమాట. ఎంప్లాయ్మెంట్ మీరు చేస్తూ ఉండాలి లాస్ట్ 5 ఇయర్స్లో 4 ఇయర్స్. షార్ట్ డ్యూరేషన్స్ ఆఫ్ బ్రేక్ ఉంటే ఇట్స్ ఓకే, ఏం కాదు. కానీ లాస్ట్ 5 ఇయర్స్లో 4 ఇయర్స్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ ట్యాక్స్ పే చేస్తూ ఉండాలి. సో లీగల్లీ యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ అనమాట. అంటే మనం ఏదో ఏవి లేకుండా ఉంటే మంచిది. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మనం ఇక్కడ అకామిడేషన్ అంటే ఇక్కడ పర్సన్ బేబీస్ అని ఉంటుంది, అది తీయడము. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అకామిడేషన్ కరెక్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్లై చేసేసేయచ్చు, వెరీ ఈజీ ప్రాసెస్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మైగ్రేషన్స్ వర్క్ ఎట్ అని సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి సిటిజన్షిప్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తూ ఉంటుంది ఇదే మైగ్రేషన్స్ వర్క్ వెబ్సైట్ అనమాట. యాక్చువల్లీ వెరీ ఈజీ ఉంటుంది అసలు. మనం ఎందుకంటే వర్క్ వీసా అప్లై చేసినప్పుడు ఆల్రెడీ అన్నీ మనం సబ్మిట్ చేసేసి ఉంటాం అనమాట. లాస్ట్ 2 ఇయర్స్, 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అప్పుడు, పిఆర్ అప్పుడు కూడా మొత్తం అన్ని సబ్మిట్ చేసేసి ఉంటాం, లాస్ట్ మన డెసిషన్ లెటర్స్ అన్నీ. ఇక్కడ వీళ్ళ దగ్గర మొత్తం ట్రాక్ రికార్డ్ అంతా వెబ్సైట్లోనే ఉంటుంది, మనం ఏమి చేయక్కలే, డెడ్ ఈజీ ప్రాసెస్. మనం మైగ్రేషన్స్ వర్క్ వెబ్సైట్కి వస్తాం కదా, ఇక్కడ చూస్తే మీరు ఆబ్వియస్లీ ట్రాన్స్లేట్ చేసుకోండి. ఇక్కడ అప్లై ఫర్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ నుంచి కిందకి వస్తే పర్మనెంట్ ఫర్ రెసిడెన్స్ పర్మిట్ అని ఉంది, నెక్స్ట్ స్వీడిష్ సిటిజన్షిప్ అని ఉంది, అది క్లిక్ చేయండి. స్వీడిష్ సిటిజన్షిప్ అని క్లిక్ చేయగానే మీకు యా బేసికల్లీ ఇంకో పాయింట్ మర్చిపోయాను, మీరు ఇక్కడ యాక్చువల్లీ చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబుల్లా కాదో కూడా క్లియర్గా. ఇక్కడ ఉంది సార్ టెస్ట్ వెదర్ యూ కెన్ బికమ్ ఏ స్వీడిష్ సిటిజన్ అని ఉంది అండ్ అప్లై ఫర్ స్వీడిష్ సిటిజన్షిప్ అని ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా సిటిజన్షిప్ గురించి ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఆన్సర్స్ కానీ లైక్ ఎఫ్ఎక్యూ ఇక్కడ ఉంటుంది అనమాట. కానీ మనం చేసేదైతే అప్లై ఫర్ స్వీడిష్ సిటిజన్షిప్. సో అదైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అప్లై ఫర్ స్వీడిష్ సిటిజన్షిప్ అని కొడతారు. అండ్ నెక్స్ట్ వీఆర్ అప్లయింగ్ ఫర్ అడల్ట్స్, ఐ మీన్ నేను అడల్ట్స్ అని చెప్తున్నాను కాబట్టి, బట్ బేసికల్లీ మన కిడ్స్ ఉంటే ఇదే వెబ్సైట్ సేమ్ ఇదే, జస్ట్ కిడ్స్ని సెలెక్ట్ చేసుకుని చేసుకుంటాం అంతా. బట్ అడల్ట్స్ అనుకోటి అప్లై ఫర్ అడల్ట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అప్లై అని కొట్టిన తర్వాత మొబైల్ బ్యాంక్ ఐడితో లాగిన్ అయిపోవడమే. లాగిన్ అయిపోగానే వాడికి క్లియర్గా తెలుసు మనమేనని. ఫస్ట్ మనం చూసేది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్, అక్కడ కొన్ని డీటెయిల్స్ ఇస్తాడు. అండ్ నెక్స్ట్ దాని కాస్ట్ ఎంత అనమాట, 1500 ఎస్సీకి అప్లికేషన్ ప్రాసెస్కి మొత్తానికి 1500 ఎస్సీకి పే చేస్తే మనకి స్వీడిష్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఈ స్వీడిష్ సిటిజన్షిప్ ఎవరి కోసం అప్లై చేస్తున్నావు అంటే నా కోసం అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ అలా అన్నీ ఎక్కడ ఉంటావు అన్నీ ఫిల్ చేసేయడమే, వెరీ ఈజీ. అన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, అన్ని ఫిల్ చేసేసి. ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను మిస్ చేసింది ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో అవుట్ ఆఫ్ ది కంట్రీ ఎప్పుడన్నా వెళ్ళారా అని అడుగుతారు అన్నమాట. దాంట్లో మనం క్లియర్గా స్పెసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 2020లో నేను జనవరి 1 వెళ్ళాను, జనవరి 30 రిటర్న్ అయ్యాను. సో ఇలా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనం పాస్పోర్ట్ వెరిఫికేషన్ పంపిస్తాం కదా, పాస్పోర్ట్ వెరిఫికేషన్ పంపించినప్పుడు దాంట్లో క్లియర్గా ఉంటాయి మన స్టాంప్స్, అవి వెరిఫై చేస్తారు వాళ్ళు. సో ఇది ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తే అంత ఈజీ ఉంటుంది మనకి ప్రాసెస్. ఆల్సో ఇక్కడే మనకు క్లియర్గా తెలిసిపోతుంది 5 ఇయర్స్ ఎంత అయింది, ఎన్ని రోజులు మనం బయట ఉన్నాం ఏంటి అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇందాక స్క్రీన్లో చూసినట్టు అప్లికేషన్ వెరీ ఈజీ, నేను మొత్తం చూపించట్లేదు ఎందుకంటే మీరు ఆబ్వియస్లీ లాగిన్ చేసినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. బట్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మన నేము, మన పాస్పోర్ట్ నెంబర్ ఇవన్నీ అడుగుతాడు. నెక్స్ట్ ఆఫీస్ వర్కింగ్ ఎక్కడ అనేది, ఎప్పుడు స్టార్ట్ చేసావు వర్క్, నువ్వు ఎక్కడ ఉంటావు, అన్ని డీటెయిల్స్, ఎక్కడ పుట్టావు అన్నీ అడుగుతాడు. జస్ట్ అన్ని ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫీ కట్టేసి సబ్మిట్ కొట్టాడు. సబ్మిట్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వెయిట్ చేయడం, శాంతంగా వెయిట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనల్ని పాస్పోర్ట్ వెరిఫికేషన్ అడుగుతారు. నాకైతే 3 డేస్కే లెటర్ వచ్చింది, మేమే షాక్ అయ్యాం, ఓడి అమ్మ 3 డేస్కే లెటర్ వచ్చింది ఏంట్రా అని. 3 డేస్కే ఫస్ట్ లెటర్ వచ్చింది, నీ పాస్పోర్ట్ పంపి నేను వెరిఫై చేయాలని చెప్పి. ఆ లెటర్లో వెనకాల ఒకటి రాసింది ఏంటంటే నువ్వు స్వీడన్ నుంచి అవుట్ సైడ్ ఎప్పుడెప్పుడు వెళ్ళావు ఆ డేట్స్ పంపించమని చెప్పి. నేను అది చదవకుండా ఓన్లీ పాస్పోర్ట్ అడిగాడు కదా అని చెప్పి పోస్ట్ నాడుకి వెళ్ళి పాస్పోర్ట్ మంచిగా ఒక ప్యాకేజ్లో పార్సిల్ కొట్టేసి వాళ్ళకి పంపించా. పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయింది, పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు, నిన్ను డేట్స్ అడిగేమో పంపించలేదు నువ్వు అని. అరే అనుకున్నాను, ఏంటంటే పాస్పోర్ట్ పంపిమని లెటర్ వచ్చింది కదా, దాంట్లో వెనకాల ఉంటుంది అనమాట, చిన్నగా రాసి ఉంటుంది ఏంటంటే నువ్వు డేట్స్ పంపి అని చెప్పి. నేను అది సరిగ్గా చదవలేదు, మరి కొంచెం కంగారు ఎక్కువ కదా, పంపించామంతే. అండ్ అది పంపించిన తర్వాత డేట్స్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఎందుకు క్లియర్గా డేట్స్ అక్కడ రాయాలంటే ఈ క్వశ్చన్ వస్తుంది. నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఈ క్వశ్చన్ రాగానే నేను మళ్ళీ వాళ్ళని అడిగాను ఎలా పంపించాలంటే, జస్ట్ లాగిన్ అయ్యి నీకు ఆల్రెడీ ఉంటుంది కదా అక్కడ నీ అప్లికేషన్, అక్కడ ఫిల్ చేసి పంపించేసే మాకు డేట్స్ అన్నీ క్లియర్గా అన్నారు. సో యా అది కూడా చేసి, అది చేసిన తర్వాత అప్పుడు నా కేస్ ఆఫీసర్ నాకేం చెప్పిందంటే నువ్వు ఒక ఇంకా 1 మంత్ ఆగాలి, ఇంకా 1 మంత్ ఎక్స్ట్రా పడుతుంది ఎందుకంటే నువ్వు డేట్స్ చాలా ఎక్కువ కాలం ఉన్నావు బయట, 1 మంత్ వెయిట్ చేయాలన్నది. బట్ ఇట్స్ ఓకే, మనకి ఎలాగో వెంటనే రెస్పాన్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ 1 మంత్ కదా అని చెప్పి 1 మంత్ వెయిట్ చేసి ఆ తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళే మనకి, మనం ఏమీ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను అడిగా 1 మంత్ తర్వాత ఇలా ఎలిజిబుల్ అయ్యానంటే అప్పుడు చెప్పింది ఆమె, యా నువ్వు ఈ రోజు నుంచి ఎలిజిబుల్ అండ్ నీకు డెసిషన్ కూడా తీసుకున్నాను, అప్రూవల్ పంపిస్తాను అని. సో మొత్తం ప్రాసెస్ నాకైతే
2 మంత్స్ పట్టింది. అది కూడా 1 మంత్ జస్ట్ హోల్డ్లో పెట్టిన దాంట్లోనే అయిపోయింది. బట్ 2 మంత్స్లో నాకైతే సిటిజన్షిప్ వచ్చేసింది. 2 మంత్స్ తర్వాత ఒకసారి డెసిషన్ రాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు మెయిల్ వస్తుంది. మెయిల్లో జస్ట్ నీ కేసు మీద డెసిషన్ తీసుకున్నారని ఉంటుంది. మెయిల్ ఓపెన్ చేసి మనం జస్ట్ లాగిన్ చేసి చూడగానే వాళ్ళు క్లియర్గా చెప్తారు, స్వీడిష్ చోడు అయిపోయాక నువ్వు పండగ చేసుకో అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ అది. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇంటికి లెటర్ వస్తుంది అనమాట, స్వీడన్ సిటిజన్షిప్ నీకు వచ్చింది అని చెప్పి. ఆ లెటర్ మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టెప్స్కి. అదే బేసిక్ థింగ్ అనమాట. డెసిషన్ వచ్చిందని మనం ఎప్పుడైతే చూస్తామో దాని నుంచి ఒక 3 డేస్ 4 డేస్, మోస్ట్లీ 3 డేస్లో మనకి లెటర్ ఇంటికి వచ్చేస్తుంది. నాకైతే పిఆర్కి సిటిజన్షిప్కి పెద్ద డిఫరెన్స్ తెలియదు. బట్ నేను ఎందుకు అప్లై చేశానంటే ఫ్యూచర్లో రూల్స్ ఏమైనా మారిపోతాయేమో, ఎందుకన్నా మంచిది అప్లై చేసి ఉంచితే బెస్ట్ అని అనిపించి చేసేసాం. అండ్ నెక్స్ట్ స్వీడన్ సిటిజన్షిప్ వస్తే మనం చాలా కంట్రీస్కి వీసా ఫ్రీ వెళ్ళచ్చు. ఇండియాకి కాదు బట్ చాలా కంట్రీస్కి వీసా ఫ్రీ వెళ్ళచ్చు. అండ్ యూఎస్కి కూడా చాలా ఈజీగా వెళ్ళచ్చు, అది కూడా ఒకటి ఉంటుంది. అండ్ యా బేసికల్లీ మనకి స్వీడిష్ రాదు, వాళ్ళు ఎక్కడ స్వీడిష్ రూల్ తీసుకొస్తారని అదొక భయం, అందుకని చెప్పి అయితే అప్లై చేసేసాను. డెసిషన్ కూడా వెంటనే వచ్చేసింది. సో వెరీ గుడ్. నెక్స్ట్ సిటిజన్షిప్ వచ్చింది కదా, సిటిజన్షిప్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? లెటర్ అయితే వచ్చేసింది కానీ మనకి పాస్పోర్ట్ ఇవన్నీ కావాలి కదా, అది ఎలా అప్లై చేయాలో చూద్దాం. డెడ్ ఈజీ. అదైతే ఏం లేదు, మన దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్లో మనం ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఈ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. బేసికలీ మా దగ్గర సొడటెల్లిలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ ఏంటంటే పోలీస్ స్టేషన్. ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్సైట్ అయితే పోలీస్ అండ్ వెబ్సైట్ అనమాట. దీంట్లో వెబ్సైట్ ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు కనిపించేది పాస్ ఒక నేషనల్ ఐడి కార్డ్ అని ఉంది కదా, ఇదే మనకు కావాల్సింది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ పాస్పోర్ట్ అండ్ నేషనల్ ఐడి కార్డ్, పాస్పోర్ట్ ఒకటి నేషనల్ ఐడి కార్డ్ కూడా కావాలంటే చేసుకోవచ్చు, రెండు మ్యాండేటరీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, సో నేనైతే ఓన్లీ పాస్పోర్ట్ తీసుకున్నాను. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ చాలా వాటికి నేను డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే సరిపోద్ది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి నేను ఓన్లీ పాస్పోర్ట్ ఒకటే అప్లై చేశాను. నేషనల్ ఐడి కార్డ్ కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు ఈ లింక్లోకి రాగానే బుక్ టైం అని ఉంటుంది, ఆ బుక్ టైం క్లిక్ చేసేసి అవైలబుల్ స్లాట్స్ చూసుకొని బుక్ చేసేసుకోవడమే. చాలా స్లాట్స్ ఉంటాయి, ఫ్రీగా ఉంటుంది, అంత బిజీ ఉండదు. మీకు లెటర్ వచ్చిన వెంటనే బుక్ చేసుకోండి, నెక్స్ట్ డేకి ఆ నెక్స్ట్ డేకి కూడా బుక్ చేసేసుకోవచ్చు ఈజీగా. బుక్ చేసుకొని ఆ రోజు ఆఫీస్కి మన ఇండియన్ పాస్పోర్ట్ అండ్ నెక్స్ట్ ఈ లెటర్, మీరు ఆ బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ టైంకి అక్కడికి వెళ్ళగానే పోలీస్ స్టేషన్లో చాలా బాగుంటుంది, మంచి నీట్గా ఉంటాయి పోలీస్ స్టేషన్లో. వెళ్ళగానే ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి, టోకెన్ తీసుకుని ఆ టోకెన్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు అప్పుడు వరకు వెయిట్ చేసి వాళ్ళు పిలవగానే వెళ్ళి, నేనైతే ఓ స్టూడెంట్షిప్ లెటర్ తీసుకురా అని చాలా మ్యాండేటరీగా చెప్పారు కదా అని చెప్పి ఫస్ట్ ఆ లెటర్ ఇవ్వను అంటే మేము అసలు అవసరమే లేదు, నా దగ్గర ఆల్రెడీ క్లియర్గా ఉంది అన్నది. అంటే మన పి నెంబర్ అది తెలుస్తుంది కదా, చెప్పగానే క్లియర్గా ఉంది అన్నది. ఓ డామిట్ అనుకున్నాను బట్ యా గుడ్. ఆ లెటర్ పాస్పోర్ట్ చూపిస్తే ఫోటో తీసుకుని సిగ్నేచర్ తీసుకుని అండ్ ఆ ఫోటో నచ్చిందా లేదా అని అడిగి, ఒకవేళ నచ్చలేదు ఇంకో ఫోటో తీయమంటే ఇంకో ఫోటో కూడా తీస్తారు. నేను అలా 2 సార్లు తీపించుకున్నాను బట్ నాకు ఫోటో తీసే ఆమె ఏమో చాలా సీరియస్గా, నువ్వు అసలు నవ్వకు, సీరియస్గా ఉండు, నవ్వకూడదు ఇలా పాస్పోర్ట్ అట్లా అన్నది. నేను అంత కష్టపడి 2-3 సార్లు తీపించుకున్నా అది అలాగే వచ్చింది, అంత గొప్పగా రాలేదు. బట్ ఇట్స్ ఓకే అనుకున్నాను, ఎందుకంటే పెద్ద విషయం ఏముందిలే అని వదిలేసా. అండ్ అన్ని ఫొటోస్ సిగ్నేచర్ అన్నీ అయిపోయాక ఒక 500 సెక్ పే చేస్తే అప్లై చేసిన తర్వాత 1 వీక్లో మనకి పాస్పోర్ట్ వచ్చేస్తుంది అనమాట. మనమే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళ దగ్గర, ఎక్కడైతే మనం ఈ సిగ్నేచర్ ఇవన్నీ ఎక్కడ సబ్మిట్ చేసామో అక్కడే. బేసికలీ దట్స్ ఇట్, అంతే, పాస్పోర్ట్ వచ్చేస్తుంది 1 వీక్ తర్వాత. సో సిటిజన్షిప్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే సెలబ్రేషన్. ఫుల్గా చిల్లు కొట్టి సిటిజన్షిప్ వచ్చిందని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసుకొని, ఇప్పుడు ముందుంది ముసలి పండుగ అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇది అన్నమాట మొత్తానికి ప్రాసెస్. స్వీడన్ సిటిజన్షిప్ ఎలాగా ఎలిజిబిలిటీ ఏంటి చూసేసాము, ఎలా అప్లై చేయాలో చూసాము, వచ్చాక పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలో చూసాము. నాకు తెలిసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అండ్ ప్రతి స్టెప్ మర్చిపోకుండా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ కొట్టాను అని అనిపిస్తే మీరు చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా రీసెంట్గా ఎలిజిబుల్ అయితే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, పర్ఫెక్ట్ ఉంటుంది. దీన్ని చూసి క్లియర్గా ఈజీగా చేసేసుకోవచ్చు, మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ యా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సీ యూ సూన్, బై బాయ్. సిటిజన్షిప్ వచ్చేసిన తర్వాత బిగ్గెస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకోవడం అండ్ ఓసీఐ కార్డ్ అని ఉంటుంది, ఓవర్సీస్ సిటిజన్షిప్ అని, అది అప్లై చేయడం. ఇది మామూలు తతంగం కాదు. నెక్స్ట్ ఇండియన్ది ఓసీఐ ఎలా అప్లై చేయాలి, ఓసీఐ అప్లై చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, రినౌన్సింగ్ ఎలా చేయాలి, ఓసీఐ ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, డిసిషన్స్ ఎలా అన్ని మాట్లాడేసుకుందాం.